డబ్బులు ఇందాక ఆ వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు నీకు ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయో తెలియదు నీకేం తెలుసు వ్యవసాయం గురించి అంటాడు అరే పుట్టగానే మనకు అన్ని తెలిసిపోతాయి పుట్టగానే 40 ఏళ్ళు పడతామా మనం ఈ వైసీపీ పెద్ద ఇల్లు ముదురులాగా ఇల్లు పుట్టగానే చాలా గడ్డాలు పెంచేసుకుని అమ్మ ఏంటమ్మో చెప్పమ్మా ఎస్ ఎస్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్ ఎల్లవా ఏం మాడతాను ఏదో వింటున్నాం కదా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా గుండాలు ఉన్నాయి కదా అని చెప్పి నోటికి వచ్చిందల్లా మాట్లాడుతుంటే కామ్గా చూస్తూ కూర్చుంటాం మేము నేను ఒక్క నిర్ణయించుకున్నాను అబ్బా నా ఆంధ్ర నేల కోసం నేను నిలబడే ఉంటా ఎలాంటి గుండాగళైనా సరే వైసీపీ ప్రభుత్వం గుండాలకి నిలయం అది ఒక్కొక్క వైసీపీ గుండాగాడికి కానీ క్రిమినల్ గాడికి కానీ మీకు చొక్క బట్టలు ఓడదీసే రోడ్ల మీద కొట్టిస్తాను ఒక్కొక్క గుండాగాడికి చెప్తున్నాను శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెప్తున్నాను బట్టలు ఉడదీసి కొట్టిస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్క వైసీపీ గుండాగాడి నాకు క్రిమినల్స్ అంటే చిరాకు నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ నేర చరిత్ర రాజకీయాలకు వచ్చి వీడా మనల్ని పాలించేది ఈ సన్నాసుల మనల్ని పాలించేది ఈ దరిద్రుల మనల్ని పాలించేది గుండాగాళ్ళు రౌడీలు హంతకులు సిక్కు ఉండాలి మనకి నేర చరిత్రల చేత పాలింపబడటానికి నేను పోరాటం చేస్తా తెగిస్తా సినిమాల్లో నేనేమి పిచ్చే నేను కూర్చోబెట్టి సినిమా మాటలు మాట్లాడట్లా నేను నిజ జీవితంలో చేసేదే మాట్లాడతాను నేను సినిమా పరంగా నేను తక్కువ చేస్తాను మీరు రియల్ లైఫ్ లో గొడవలు పెట్టుకోమని నాకు చాలా ఇష్టం నాకు ఏదో మాట్లాడితే ఏదైనా మాట్లాడితే ముఖ్యమంత్రి బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను అంట ఈ పెద్ద మనిషికి నేనంటే చాలా భయం జనసేన అంటే భయం వీర మహిళలంటే భయం జన సైనికులంటే భయం ఎవరిని ప్రశ్నించకూడదు ఎవరో ఇంకా ముఖ్యమంత్రి ఎక్కడ మన తుని దగ్గర ఎక్కడ ఒక మా మంత్రి ఉన్నాడంట ఆయన అనుచరుడు ఎవరో కబ్జా పెడితే ఒక ఆడబిడ్డ ప్రశ్నించినందుకు దివ్యాంగురాలు ఆడబిడ్డ కూడా అమ్మాయి మీద మానసికంగా లేదని చెప్పి కాకినాడ హాస్పిటల్లో పెట్టారు మన జన సైనికులు మన ఆడమ వీర మహిళల నాయకులు వెళ్ళి అండగా ఉంటే వాళ్ళ అమ్మని తీసుకొచ్చారు వాళ్ళ అమ్మకి అండగా నుంచోబెట్టి పక్కన కూర్చోబెట్టి చేయగలిగారు మన వాళ్ళు అలాగే డాక్టర్ సుధాకర్ ఎండూరు సుధాకర్ కూడా పాపం కరోనా టైంలో వైజాగ్లో డాక్టర్ దళిత కులానికి చెందిన డాక్టర్ ఆయన ఆయన ఇవి మాస్కులు లేవని ఒక మాట మాట్లాడగానే అతను హింసించి మానసికంగా వేధించి పిచ్చోడిని చేసి చంపేశారు అంత దుర్మార్గంగా తయారయ్యారు మీరు ఇంతమంది ఉన్నారు ఈ రోజున ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నాం 5 మంది గుండాలు కంట్రోల్ చేయగలరు మనందరం ధైర్యం లేకపోతే ధైర్యం లేకపోతే 500 మంది గుండాలు చాలు అదే మనకి ధైర్యం ఉంటే కింద మట్టిలో తొక్కినట్టు తొక్కేయచ్చు 5 మంది గుండాలు నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా మీకు సమిష్టిగా ఉంటే ఎంత బలం ఉంటుందో చెప్తా ఉన్నా మనం కులపరంగా రకరకాల మతపరంగా విడిపోతే మనకి నష్టం అది